హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. నేను సి లాంగ్వేజ్ మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, దానివల్ల మీకు సి లాంగ్వేజ్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ సిరీస్లో నేను ఈ టాపిక్స్ని కవర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంట్రొడక్షను, కాన్స్టెంట్స్ అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కవర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? బేసిక్గా అన్ని ప్రోగ్రామ్స్కి మూలం ఏంటంటే ఆల్గాల్ ప్రోగ్రామ్, ఆల్గాల్ లాంగ్వేజ్, ఓకేనా? ఇదే మూలం. దీనివల్లనే మిగతా లాంగ్వేజెస్ అన్నీ ఎవాల్వ్ అయ్యాయి ఫ్రెండ్స్, ఓకేనా? సి కూడా ఈ ఆల్గాల్, బీసీపీఎల్ అండ్ బి లాంగ్వేజ్ నుంచి ఎవాల్వ్ అయింది, అంటే పుట్టుకొచ్చింది, ఓకేనా? సి లాంగ్వేజ్ని డెనిస్ రిచి అనే అతను బెల్ లాబొరేటరీస్లో 1972లో కనిపెట్టాడు ఫ్రెండ్స్, ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక పార్ట్, అంటే ఒక భాగం లాంటివి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్, ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి రెండు విధాలుగా డివైడ్ చేశారు, ఓకేనా? అవేంటంటే ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకొకటి లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్, అంటే మనం ఈజీగా చదవగలం. ఈ ఇంగ్లీష్ కానీ మన తెలుగు కానీ ఇవన్నీ ఈజీగా చదవ, ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే మనిషి మాట్లాడే భాషలన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ కిందికి వస్తాయి. మరి లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే నాన్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్, అంటే మనిషి చదవలేడు, ఓకేనా ఫ్రెండ్స్? అందరూ చదవలేరు, అందరూ అర్థం చేసుకోలేరు, సో అది లో లెవెల్ లాంగ్వేజ్, ఓకేనా? అంటే కంప్యూటర్స్ మాత్రమే అర్థం చేసుకోగలవు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, హైరార్చీ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ అని ఉంది, అంటే మనం రాసే ప్రోగ్రామ్ సిస్టమ్కి ఎలా చేరుతుందని. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, కోడ్ అంటే రిటర్ బై ప్రోగ్రామ్ ఉంది, అంటే మనం రాస్తున్నాం. ఎలా రాస్తున్నాం? హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తున్నాం. అదేమవుతుంది? ట్రాన్స్లేట్ టు ద కోడ్ ఇన్ టు అసెంబ్లీ లాంగ్వేజ్, అంటే మనం రాసే హై లెవెల్ లాంగ్వేజ్ ఒక కోడ్ రూపంలో చేరి అక్కడి నుండి అసెంబ్లర్ ఏం చేస్తుంది? మెషిన్ లాంగ్వేజ్కి పంపిస్తుంది. అంటే మెషిన్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషకు పంపిస్తుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అట్లా, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు కంప్యూటర్ అంటే కంపైలర్, ఇది ఏం చేస్తుంది? మనం రాసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేసి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అనేది కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ద లాంగ్వేజ్ విచ్ లై బిట్వీన్ ద మెషిన్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే ఏదైతే లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్కి మధ్యలో, హై లెవెల్ లాంగ్వేజ్కి మధ్యలో ఉంటుందో దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు, ఓకేనా? ఇది కూడా మెషిన్ లాంగ్వేజ్ లాంటిదే, ఓకేనా? మెషిన్ లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే? కంప్యూటర్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే. కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్, 0 to 01 ఉంటాయి. సో దానికంటే ఇది రాయడం కొంచెం ఈజీగా ఉంటుంది హ్యూమన్స్కి, ఓకేనా? నెక్స్ట్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, ఓకేనా? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెషిన్ కోడ్ ఆర్ ఆబ్జెక్ట్ కోడ్. అంటే మెషిన్ లాంగ్వేజ్ని మెషిన్ కోడ్ లేదా ఆబ్జెక్ట్ కోడ్ అని కూడా అంటారు. ఈ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ అనేవి బైనరీ ఫార్మాట్లో ఉంటుంది ఫ్రెండ్స్, అంటే 0s to 1 అనే ఫార్మాట్లో ఉంటుంది. అంటే దీనికి ప్రతిదానికి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి, ఓకేనా? అర్థమైందా? అంటే మెషిన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్. మనం హై లెవెల్ లాంగ్వేజ్కి ఇస్తే అది కంపైలర్ ద్వారా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి పంపిస్తుంది. మనం దాదాపుగా అన్ని హై లెవెల్ లాంగ్వేజెసే రాస్తాం ఫ్రెండ్స్, లో లెవెల్ లాంగ్వేజ్ రాయం. దీనికి కారణాలు ఏంటంటే, హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మన హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుంది, అంటే ఈజీగా రాయొచ్చు, చదవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజెస్ అనేవి హ్యూమన్స్కి కంప్యూటర్కి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? దే ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్, అంటే ఎలాంటి కాంప్లెక్సిటీస్ లేకుండా కొంచెం ఈజీగా ఉంటుందని అర్థం, ఓకేనా? ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం, అంటే సి లాంగ్వేజ్ ఎలా వచ్చింది, అంటే దేంతో ఎవాల్వ్ అయ్యింది, ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా 1960లో ఆల్గాల్ అనేది, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్గాల్ అనేది ఒక రూట్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి. ఇక్కడ నుండే మిగతా లాంగ్వేజెస్ అన్నీ ఎవాల్వ్ అయ్యాయి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 1960లో ఆల్గాల్ వచ్చింది, 1967లో బీసీపీఎల్. అది ఎవరు డెవలప్ చేశారు? మార్టిన్ రిచర్డ్ డెవలప్ చేశారు, ఓకేనా? నెక్స్ట్ 1970లో బి లాంగ్వేజ్ డెవలప్ చేశారు. ఎవరు? డెవలప్డ్ బై కెన్ థామ్సన్ గారు, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఆల్గాల్, బీసీపీఎల్ తర్వాత బీ తర్వాత మనకు సి లాంగ్వేజ్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఎవరు? డెనిస్ రిచీ గారు బెల్ లాబొరేటరీస్ దగ్గర
సీన్ అనేది తీసుకొచ్చారు. దాని తర్వాత యాన్సీ సి వచ్చింది. ఎవరు చేశారు దాన్ని? యాన్సీ కమిటీ. తర్వాత యాన్సీఆర్ ఐఎస్ఓ సి అని వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది సి లాంగ్వేజ్ యొక్క హిస్టరీ. అంటే ఆల్ గర్ల్ నుంచే మిగతావన్నీ ఎవాల్వ్ అయ్యాయి. అక్కడ నుండి బీసీపీఎల్ బి తర్వాత సి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ యొక్క ముఖ్యత తెలుసుకుందాం ఫ్రెండ్స్. సి కంపైల్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్తో అసెంబ్లీ లాంగ్వేజ్ని క్యాపబుల్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం రాసేది, వాటి ఫీచర్స్తో అసెంబ్లీ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది చాలా రెండింటికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్స్కి ప్లస్ బిజినెస్ ప్యాకెట్స్కి. ఓకేనా? ప్రోగ్రామ్స్ సిలో రాయడం చాలా ఎఫిషియెంట్, ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే సిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, ప్లస్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇది చాలా ఎఫిషియెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ రాయడానికి. ఓకేనా? సి అనేది పోర్టబుల్ లాంగ్వేజ్. ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక సిస్టంలో ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వేరే సిస్టంలో కూడా మనం ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది సి అనేది చాలా హైలీ పోర్టబుల్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇదంతా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంది. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటి? ఏదైనా టైటిల్ ఇవ్వడం. అంటే మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, అక్కడ మనం కామెంట్స్ లాగా కామెంట్స్ పెట్టేసి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాం కదా ఫ్రెండ్స్, ఇది ఏ ప్రోగ్రామ్ గురించి అన్నది. అది డాక్యుమెంటేషన్ సెక్షన్. నెక్స్ట్ లింక్ సెక్షన్. ఇక్కడ ఏం చేస్తాం, మనం హెడర్ ఫైల్స్ రాస్తాం. అంటే లైబ్రరీ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ పెడతాం కదా, హెచ్ డాట్ హెచ్ ఉంది, అంటే హెడర్ ఫైల్స్ని లింక్ చేస్తాం. ఇక్కడ డెఫినేషన్ సెక్షన్. అంటే ఇక్కడ ఏమైనా మనం డిఫైన్ చేస్తాం అన్నమాట, ఏమైనా సరే. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో ఏమవుతుందంటే, మనం ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా, అవి మొత్తం ప్రోగ్రామ్ అంతా వాడుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది, ఎగ్జిక్యూషబుల్ పార్ట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ నుంచి చూస్తారా ఫ్రెండ్స్, అంటే అది మనం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, పైన ఎక్కడైనా ఇంటూ ఏబి అని ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇచ్చామనుకోండి, అంటే అది మనం రాస్తున్న ఫంక్షన్. అర్థమైందా? అంటే మనం రాసే ఫంక్షన్. అక్కడ ఏముంటాయి, ఆల్రెడీ డిఫైన్ చేసినవి ఉంటాయి. ఇక్కడ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో ఏమవుతుందంటే, మనం రాస్తాం అనమాట ఫంక్షన్ వన్, ఫంక్షన్ టూ, ఫంక్షన్, అవి మన ఇష్టం ఎన్నని రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారా, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే సి లాంగ్వేజ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమైతే స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యిందో చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి, తరువాత ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత ఒకవేళ ప్రోగ్రామ్లో ఫంక్షన్స్ సి లైబ్రరీకి లింక్ అవ్వే అవసరం ఉంటే వాటిని లింక్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే ఇదే ప్రోగ్రామ్ రాసి తర్వాత ఎగ్జిక్యూట్ చేసే స్టెప్స్ ఇవన్నీ. ఓకేనా? ఈ స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూటింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాం, ఒక ఫ్లో చార్ట్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూసారా, రైట్ ఆర్ ఎడిట్ సోర్స్ కోడ్. ఇక్కడ సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ రాయాలి. మనం రాసిన తర్వాత సి కంపైలర్ ఉంటుంది. సి కంపైలర్ ఏం చేస్తుంది, ఇట్స్ కంపైల్స్ ద సోర్స్ కోడ్. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తుంది. అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా సింటాక్స్ ఏమైనా తప్పులుందా అని చూసుకుంటుంది. చూసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ చూసారా సింటాక్స్ ఎర్రర్ ఉంది, చూసారా క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మరి ఎటుపోతుంది అది, మళ్ళీ రైట్ ఆర్ సోర్స్ కోడ్ దగ్గరికి వెళ్తాం. అంటే మళ్ళీ మనం ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేయాలి. ఎర్రర్స్ని కరెక్ట్ చేసిన తర్వాత ఇదేం చేస్తుంది, మళ్ళీ ఆ కోడ్ అనేది కంపైల్ చేస్తుంది. అర్థమైందా? కంపైల్ చేసిన తర్వాత మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ ఒకవేళ ఉందనుకో, మళ్ళీ వెళ్తుంది పైకి. ఏ ఎర్రర్స్ లేవు, సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు అన్నప్పుడు అప్పుడు కిందికి వస్తుంది, నో ఎర్రర్స్ అన్నప్పుడు. ఇక్కడ ఏముంటుంది, లింకర్ అండ్ లోడర్ ఉంటుంది. అంటే ఇక్కడ సిస్టమ్ లైబ్రరీస్ ఉంటాయి. అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, హెడర్ ఫైల్స్ అనేవి, అవి ఏమైతే ఇక్కడ లింక్ చేసి లోడ్ చేస్తారనమాట. ఓకేనా? ఇక్కడ లింక్ చేసేసి లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ అయిన తర్వాత కిందికి వస్తుంది. కింద ఏముంది, ఎగ్జిక్యూటబుల్ ఆబ్జెక్ట్ కోడ్. అంటే ఇది లో లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చేస్తుంది అనమాట కోడ్ని. మనం ఎట్లా రాసినాం, హై లెవెల్ లాంగ్వేజ్లో రాసినాం. ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ ఆబ్జెక్ట్ కోడ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్కి మార్చిందని అర్థం. తర్వాత ఏమైంది, లాజిక్ డేటా. అంటే లాజిక్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా
అని చూసుకుంటుంది. ఒకవేళ ఉన్నాయనుకోండి మళ్ళీ మన కోడ్ మళ్ళీ చూసుకోవాలన్నమాట, కరెక్ట్ ఉందా లేదా అని లాజిక్. ఒకవేళ ఎర్రర్స్ లేవనుకోండి ఇంకా మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ కోడ్ రాయాలి, తర్వాత సి కంపైలర్ ఏం చేస్తుంది, కరెక్ట్ ఉందా లేదా చూస్తుంది, సింటాక్స్లు ఉన్నాయా లేవో చూస్తుంది. ఒకవేళ సింటాక్స్ ఏం తప్పు లేకపోతే లింక్ లోడర్, అంటే లింక్స్ అనేవి హెడర్స్ అనేవి లింక్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుంది, లాజిక్ ఎర్రర్స్ను చూస్తుంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక చూస్తారా ఫ్యాక్స్ అబౌట్ సి, అంటే సి గురించి ఫ్యాక్స్ అన్నమాట. సితోనే మనం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయగలం. ఓకేనా, సి అనేది ఒక లాంగ్వేజ్ కంపైలర్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. సితో మనం అసెంబ్లర్స్ కూడా చేయొచ్చు, టెక్స్ట్ ఎడిటర్సు, నెట్వర్క్స్ డ్రైవర్సు, మోడర్న్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ డేటాబేసెస్కి సంబంధించిన లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్, ఇవన్నీ మనం సితోటే చేస్తాం. నెక్స్ట్ ఐడిఈ గురించి మాట్లాడుకుందాం, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, మనం దీంట్లోనే సి ప్రోగ్రామ్ రాస్తామన్నమాట. అంటే నార్మల్గా మనం టర్బోసి అవన్నీ వాడతాం, కానీ అవన్నీ ఎడిటర్స్ అన్నమాట. ఐడిఈ ఏంటంటే ఇది కూడా ఎడిటర్ లాంటిదే, కానీ ఇందులో మనం ప్రాజెక్ట్స్ లాంటివి చేయొచ్చు, కానీ వాటిలో చేయలేము. ఓకేనా, ఈ ఐడిఈ చూసారా, ఇక్కడ విజువల్ స్టూడియో ఉంది, ఎక్లిప్స్ ఉంది, నెట్ బీన్స్ ఉంది, కోడ్ బ్లాక్స్ ఉంది, ఎక్స్కోడ్ ఉంది. కానీ ఇవి ఎందులో సపోర్ట్ చేస్తాయి, విజువల్ స్టూడియో ఏమో విండోస్లో సపోర్ట్ చేస్తుంది, కానీ లైనెక్స్లో చేయదు, మ్యాక్లో చేయదు. ఎక్లిప్స్ అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది, నెట్ బీన్స్ కూడా అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది, అంటే లైనెక్స్, విండోస్, మ్యాక్ ఓఎస్. ఓకేనా, కోడ్ బ్లాక్ కూడా చూసారా, ఈ ఎక్స్ కోడ్ని చూసారా, ఇది విండోస్లో పనిచేయదు, లైనెక్స్లో పనిచేయదు, కానీ మ్యాక్ ఓఎస్లో మాత్రం పనిచేస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఐడిఈస్. ఓకేనా, వీటిలో మనం ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తారా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో ఉంది, ఇదేంటి, ఏ సింగిల్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ డిజైన్ ఎస్పెషల్లీ ఫర్ బిల్డింగ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్. అంటే ఇందులో మనం సి మరియు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఎక్లిప్స్ ఉంది, ఈ ఎక్లిప్స్ మనం ఏది జావాలో కూడా యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది సికి మరియు సి సి ప్లస్ ప్లస్కి యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తారా, ఇది ఎక్లిప్స్ అనేది ఫ్రీ ఉంటుంది, పెయిడ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నెట్ బీన్స్, నెట్ బీన్స్లో కూడా మనం బేసిక్గా జావా ప్రోగ్రామ్స్ చేస్తుంటాము, ఇందులో సి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది, ఇక్కడ మిగతా ఐడీస్ అన్నీ నేను డౌన్లోడ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఇది కూడా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓకేనా, ఐడిఈ అనేది ఐడిలో నెట్ బీన్స్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓకేనా, నెక్స్ట్ కోడ్ బ్లాక్స్ ఉంది, ఈ కోడ్ బ్లాక్స్ కూడా మల్టీ ప్లాట్ఫామ్, అంటే మ్యాక్ ఓఎస్, లైనెక్స్, విండోస్ అన్నిట్లో పనిచేస్తుంది, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ అన్ని రన్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూస్తారా, ఇది కూడా ఫ్రీ ఉంది, ఓపెన్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ కోడ్, ఎక్స్ కోడ్ ఏంది, స్పెషల్గా డిజైన్ మ్యాక్ ఓఎస్, అంటే యాపిల్ ప్రోడక్ట్స్లోకి రన్ అవ్వడానికి. ఓకేనా, ఇది ఏంటంటే ఏమవుతుందంటే ప్రీ ఇన్స్టాల్డ్గా వచ్చేస్తుంది మ్యాక్ ఓఎస్లో. ఓకేనా, ఇక్కడ చూస్తారు ఆన్లైన్ ఐడిఈస్ అని ఉన్నాయి, అంటే ఐడిఈ 1 కోడ్ ప్యాడ్, ఇవన్నీ ఆన్లైన్ అనమాట. అంటే ఆన్లైన్ ఐడిఈస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఇన్వెంట్, అంటే అక్కడ మనం రాసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ టర్బోసి, అంటే మనం ఇవి కాకుండా నార్మల్ వాడుకోవచ్చు, టర్బోసి ప్లస్ ప్లస్, ఇవన్నీ ఎడిటర్స్. టర్బోసి ప్లస్ ప్లస్ లాంటిది ఇంకేమున్నాయి, డేవ్ సి ప్లస్ ప్లస్ ఉన్నాయి. ఓకేనా, వీటిలో అన్నిట్లో మనం రాయొచ్చు, ఇవి ఎడిటర్స్ అనమాట. ఈ ఐడిఈ ఏంటి, వీటిలో రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ ఆ ఎడిటర్స్లో మనం ప్రాజెక్ట్స్ లాంటివి చేయలేము, కానీ ఈ ఐడిఈలో మాత్రం ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ సి లాంగ్వేజ్ యొక్క బేసిక్స్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఇది. జస్ట్ మిగతా వీడియోస్ నేను చేస్తాను, అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒక ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రోగ్రామింగ్ ఇన్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైందనే కోరుకుంటున్నాను. మరిన్ని సి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం పక్కన ఉన్న గంట్స్ మళ్ళీ క్లిక్ చేయండి.